ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః మంగళమయ్య నీకు జయమంగళమో ఖగరార్తురంగా ఖగరార్తురంగా అంటే ఖగరాజ వాహనుడై విహరించేటటువంటి స్వామి ఖగరాజ వాహనుడు అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడు ఆనందనలయవాసుడు కంటిమి నేడిద గరుడాచలపతి ఇంటి వేలుపగి ఈశ్వరుడితడే అంటాడు అన్నమాచార్యులు. కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో వేయించేసిన వెంకటాచలపతి గరుడ వాహనం మీద ఒక్కసారి గరుడాచలపతి అని పిలిపించుకుంటూ ఉన్నాడు. గరుత్మాన్ గరుడ సాక్షి వైనతేయో ఖగేశ్వర నాగాంతకో విషద సుపర్ణ పన్నగాసిన అని అమరని కంటూ చెబుతూ ఉన్నది. అదేవిధంగా వేదాంత దేశకుల వారు నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మంధరాయ గరుత్మతే కుంకుమంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణుమాహనమస్తుభ్యం పక్షిరాజాయ తే నమః అని చెబుతూ గరుడ దండకాన్ని కూడా అందించారు. జయ గరుడా సుపర్ణ ధర్వీకరాహార దేవాదిపాహారహారిన్ అంటూ తదుపరి హనుమద్వాహనం వాయునందనుడు అంజనాసుతుడు ఆంజనేయుడు రామభక్త హనుమాన్ అంటారు. రామనామం వినిపించిన చోట ఆనందపడుతూ దర్శనమిస్తాడు. అలనాడు త్రేతాయుగంలో మొట్టమొదటిసారి శ్రీరామచంద్రుడిని చూచినప్పుడు ఎలాంటి అనుభూతిని పొందాడో ఈ రోజున ఈ క్షణములో వెంకట రాఘవుడుగా స్వామి తనపై అధివసించినప్పుడు కూడా హనుమంతుడు అదే అనుభూతిని పొందుతూ ఉన్నాడు. జానకీదేవి యొక్క దాడ తెలుసుకోవటానికి సముద్రాన్ని లంఘించి వెళ్ళేటప్పుడు అలవోకగా గాలిలో తేలుతూ అలా లంకానగరానికి వెళ్ళి జానకీదేవి అమ్మవారి యొక్క దర్శనాన్ని పొంది శ్రీరామచంద్రుని యొక్క యోగక్షేమాలని చెప్పి ఆయన ఇచ్చిన అంగుళీకాన్ని జానకీదేవికి ఇచ్చి ఆమెను ఆనందపరచి ఆమె దగ్గర చూడమని తీసుకుని తిరిగి వచ్చే సందర్భంలో తను వచ్చినట్లుగా ఉనికి తన శక్తి సామర్థ్యాలు రావణాసురుడికి తెలియపరచాలనే భావనతో లంకాదహనము గావించి తిరిగి రామచంద్రుడి దగ్గరకు వచ్చి జానకీదేవి యోగక్షేమాలు చెప్పి చూడమని ఇచ్చి జానకి రాముల యొక్క అనుగ్రహానికి ఆనందానికి కారణమైనటువంటి హనుమంతుడు రామకార్య దురంధరుడు. అందుకనే పవమానసుతుడు బట్టు పాదారవిందములకు నీ నామరూపములకు నిచ్చే జయమంగళం అంటారు త్యాగరాజస్వామి వారు. అలాంటి హనుమద్వాహనం మీద ఆర్జిత బ్రహ్మోత్సవంలో స్వామిని దర్శించాం. తదుపరి శేషవాహనం విశేషవాహనం అశేషమైనటువంటి భక్త జనావళి భక్తితో వీక్షిస్తూ ఉన్నారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమని సప్తాచలాధీశ్వరుడు సప్తశేషములు గల శేషుని శేషునిపై అధ్వసించి నీరాజనమందుకునే వైభవం ఆర్జిత బ్రహ్మోత్సవ సంరంభం వైభవోత్సవ మంటపం. ఇప్పుడే మనకు బ్రహ్మ దర్శనం కూడా అయింది. ఇది బ్రహ్మోత్సవం కాబట్టి బ్రహ్మ పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నది. నీవే బ్రహ్మను కన్న తండ్రివి మహానిర్వాణ సంధాతవు నీవే వేదాత్మవు సర్వతోముఖుడవున్నారు. తదుపరి ఉభయ దేవేరులతో కలిసి నీరాజనమందుకుంటాడు స్వామివారు. శ్రీభూషతులతో భక్తుల శరణాగతులతో మంగళ వాయిద్యములతో ఆర్జిత బ్రహ్మోత్సవంలో అమ్మవారితో కలిసి స్వామి అందుకునే నీరాజనాన్ని కూడా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇది బ్రహ్మాండ నాయకునికి జరిగే నిత్యోత్సవం, వీక్షించే భక్తులకు ఆనందోత్సవం. ఇది మహామహిమాన్వితమైనటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం. శ్రీ వెంకటాచలాదీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రతచేతనమందారం శ్రీనివాసమహం భజే అని అంటూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపజ్యే అని స్వామివారి యొక్క దివ్య చరణములను ఆశ్రయిస్తూ రెండు చేతులతో నమస్కరిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఆ స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. తిరువేంకటముడయాం తిరువడిగడే శరణం.